Telangana Vyaptanga, sub-register office low server lu mora istunai. Dinto, slot booking nilichipoyindi. Slot booking kosam vachina vinyogadarulu tivra ibbandulu padutunnaru. Ippatiki slot booking terchukoledani vinyogadarulu chebutunnaru. Ika stamps and registration shaka adhikarulu CS tho samavesamai paristhitini charchistunnaru. Telangana Vyaptanga, sub-register office low, server low, mora istune. Dinto, slot booking nilichipoindi. Slot booking kosam vachina vinyogadarulu tivra ibbandulu padutunnaru. Ippatiki slot booking terchukoledani vinyogadarulu chebutunnaru. Stamps and registration shaka adhikarulu samavesamai paristhitini charchistunnaru. Ka ide amshaniki sambandhinchi marinta samacharam మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి చెప్పండి, చాలా రోజుల తర్వాత, దాదాపు 94 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్లకు ఒక మార్గం సుగమమైందన్న సమయంలో మళ్ళీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ లో సమస్యలు. ఏం చెప్తున్నారు అధికారులు? రాజేశ్వరి, అయితే ఇది ప్రభుత్వ పరంగానే ఇంకా దీని నుంచి క్లారిటీ లేదు, క్లియరెన్స్ లేదు ఇప్పటి వరకు కూడా అనే విషయం మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో స్పష్టంగా తెలుస్తుంది. అయితే డాక్యుమెంట్ రైటర్లు ఉదయం నుంచే కూడా కంప్యూటర్ లాంచ్ చేసుకుని స్లాట్ బుకింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ కావడం లేదు, అలాగే ఈ సాఫ్ట్వేర్ ను కూడా అప్డేట్ చేయలేదని చెప్పి ఆ డాక్యుమెంట్ రైటర్స్ చెప్తున్నారు. అంటే సాధారణంగా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పాత సాఫ్ట్వేర్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ జరగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పాత పద్ధతి ప్రకారం, దీన్ని కార్డు సిస్టమ్ అంటారు, అంటే ఈ కార్డు సిస్టమ్ ప్రకారం స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లోకి వెళ్తే ఎర్రర్ చూపిస్తోంది, అంటే ఆన్లైన్ ఇంకా ఓపెన్ కావట్లేదు. ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ ను లేదా ఈ కార్డు సిస్టమ్ ను ఓపెన్ చేసిన వెంటనే ఏదైతే రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో, ప్లాట్ ను కానీ ఒక స్థలాన్ని కానీ దానికి సంబంధించి చలాన్ కట్టే అంశమై మొదటి ఆప్షన్ రావాల్సి ఉంటుంది. అంటే ఈ చలాన్ చలాన్ నంబర్ ను కానీ చలాన్ డీటెయిల్స్ కానీ ఫస్ట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఓపెన్ అవుతున్న సైట్ లో, అంటే ఇప్పుడు ఈ రోజు ఓపెన్ అయ్యే సైట్ లో చలాన్ కు సంబంధించి అసలు ఆప్షనే లేదు. అంటే ప్రాథమికంగా జరగాల్సిన ఒక ప్రక్రియకు సంబంధించి, అంటే చలాన్ కట్టి ఆ చలాన్ ఎంట్రీ చేసే సంబంధించిన ఆప్షన్ ఇప్పుడు కంప్యూటర్ లో ఓపెన్ కావట్లేదు. అంటే దీంతో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రక్రియకు మొదటిలోనే ఆటంకాలు ఎదురవుతున్నట్లుగా డాక్యుమెంట్ రైటర్లు చెప్తున్నారు. అలాగే అధికారులు కూడా అదే విషయం చెప్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన సిగ్నల్స్ రాలేదు. అంటే సాఫ్ట్వేర్ ఉపయోగానికి సంబంధించి కానీ రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో కానీ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు అప్డేట్ అయిన సిస్టమ్ రాలేదని చెప్పి చెప్తున్నారు. అయితే సాధారణంగా సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి స్లాట్ బుక్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అధికారులు ఆ కార్యక్రమం చేపడతారు, అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు. ప్రస్తుతానికి స్లాట్ బుకింగ్ లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు, అంటే వర్క్స్ జరగడం లేదు. ఈ పని లేకపోవడం వల్ల కార్యాలయాలన్నీ తెరిచి అధికారులు మాత్రం కూర్చున్నారు. బయట మాత్రం క్రయ విక్రయదారులు, అంటే కొనుగోలుదారులు కానీ ఇటు అమ్మకందారులు కానీ ఈ స్లాట్ బుకింగ్ కోసం ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికున్న సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా అధికారిని సంప్రదిస్తే మాత్రం సోమవారం వరకు కూడా ఈ ప్రక్రియ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు, అంటే స్లాట్ బుకింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు, అప్పటి వరకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు జరిగిన కార్యక్రమాల్లో, అంటే ప్రక్రియలో పాత సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ పరంగా డిలీట్ అయింది, కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి.